జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 738వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు మధుమతి. ఓం మధుమత్యై నమః. వేద విద్యకి మధుమతి విద్య అనే పేరన్నమాట. తేనెటీగలు ఎలా అయితే ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క పుష్పంలో ఎలాగో ఎంత సూక్ష్మంగా ఉండేటటువంటి మధువుని అంటే తేనెని సేకరించి ఒక్క దగ్గరికి తీసుకొచ్చి పెడతాయి చూడండి. అంటే ఏమన్నా ఆ తేనెని పుట్టించాయా పుట్టించలా సేకరించాయి సేకరణ అంటారు. అలాగా అమ్మవారు కూడా తనలో ఉండే జ్ఞానమంతా వేద జ్ఞానం. వేదాలు ఎవరు పుట్టించినవి కాదు. అందుకే వేదములకి పేరేంటి, అపౌరుషేయము అని పేరు. అపౌరుషేయము అంటే ఏ పురుషుని చేత రచింపబడినవి కావు అని అర్థం అన్నమాట. ఇదివరకే మనం చెప్పుకున్నాం ఒకసారి. పురుషుడు అని అంటే అర్థం కేవలం స్త్రీ పురుష భేదంలోని పురుషుడు కాదు. పురుహు సనోతి ఇది పురుష అంటే శరీరం కలిగిన వారందరూ కూడా పురుష శబ్దంతో చెప్పబడతారు. కాబట్టి అలాంటి ఒక అపౌరుషేయము అంటే ఎవరి చేత చెప్పబడినవి కాదు, మహర్షుల యొక్క స్మృతి పథంలో మెదలాడినటువంటి విద్యననమాట, జ్ఞానం అన్నమాట. అనేక వేల మంది మహర్షుల యొక్క స్మృతి పదాలలో ఒకటే విషయం మెదిలితే తప ఫలంగా దానిని వేదంగా శాస్త్రంగా జోడించారన్నమాట. అటువంటి మధుమతి అన్నమాట. ఆ మధుమతి విద్య కలిగినటువంటిది అమ్మ అని అర్థం అన్నమాట. అలాగే ఇందులో వేద వాగ్దేవత, వాక్ దేవత అని కూడా పేరు. ఇంకా శృతి ఏం చెప్తుందంటే మాతర్మాహింసి మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాహం. అంటే ఇంట్లో అందరికీ తల్లో నాలుక వలె అందరితో ప్రేమతో ఆదరిస్తూ అందరితో ప్రేమగా ఆదరింపబడుతూ తీయని నాలుక కలిగినటువంటి స్త్రీ మధుమతి. అంటే గృహిణి అన్నమాట. మధువు వంటి అంటే తేనె వంటి బుద్ధి కలిగినది మధుమతి. మతి అంటే బుద్ధి. అంటే తీయని బుద్ధి కలిగినది అంటే మంచి పాజిటివ్ థింకింగ్, మంచి సున్నితమైన ఆలోచనలు కలిగినటువంటిది స్త్రీ అని వేదం చెప్తుందన్నమాట. చాలా బాగుంది. ఇటువంటి ఒక స్వరూపం మనందరికీ కూడా ఉంది. ఇంకా ఇంకా అలాగే అంటే ఆ సున్నితమైన తీయనైన ఆ మాట కానీ మనసు కానీ విరిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మిగిలిన సభ్యులందరిది. సో ఈ నామం రోజు ఈ నామాన్ని మనం పలుకుదాం. అటువంటి ఒక మంచి వాతావరణం మన ఇంట వెలుగొందాలి అని ప్రార్థిద్దాం అమ్మవారిని. ఇంకా ఈరోజు ప్రశ్న, వేదానికి ఉండేటటువంటి మిగిలినటువంటి పేర్లు, మరికొన్ని పేర్లు ఉంటుంటాయి కదా, సో అవి మనం వేదమునకు ఉండేటటువంటి పేర్లలో ఇవాళ అపౌరుషేయము మధుమతి అని తెలుసుకున్నాం. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇది ప్రశ్న. నామాన్ని 11 సార్లు పలుకుతాం. ఓం మధుమత్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జయ శ్రీకృష్ణ.